హలో గైస్, ఈరోజు గుమగుమలాడే చికెన్ బిర్యానీని మీకు ఈరోజు మీకు చూపించబోతున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలను ఫస్ట్ చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎర్రగడ్డలు ఇలా సన్నగా తరుక్కోవాలి, ఆ తర్వాత గువాకు ఇలా పిక్కోవాలి, తర్వాత టమోటాలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఎర్రగడ్డలు, అలాగే తెల్లవాయలు, కొబ్బరి ఇలా మిక్సీలో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చికెన్ ఇక్కడ సపరేట్గా ఉంది కదా, అలాగే ఒక నిమ్మకాయ, బిర్యానీ ఆకు, అలాగే కుంకుమ పువ్వు, అలాగే కరివేపాకు, అన్నీ మనం సిద్ధం చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా మనము స్టవ్ మీద వేసి ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇవి మర్చిపోయామన్నమాట, చికెన్ బిర్యానీ మసాలా పౌడర్, అలాగే జింజిర్ గార్లిక్ పేస్ట్ కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మొదట చికెన్ ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మకాయ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 30 నిమిషాలు బాగా ఇలా బాగా 30 నిమిషాలు మగ్గనివ్వాలి. సో అలా మగ్గితే బాగా ఆ చికెన్ చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడి బిర్యానీ చేయలేదు కానీ మన కర్రీ చేశాడు అన్నమాట. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ వితౌట్ చికెన్ బిర్యానీ అన్నమాట. ఇక్కడ చికెన్ ఉంది, ఇది బిర్యానీ, చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ. గుమగుమలాడే గోంగూర చికెన్ కర్రీ, అలాగే ముక్కలు లేని బిర్యానీ, ఇంకా అందరూ కుమ్మి పడేస్తున్నారు. ఎలాగుందో పెరుగు చట్నీ. సో మేమైతే తింటున్నాం, టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు ఎలాగుందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి.